శ్రీ మహాగణాధిపతికి నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం సర్వమంగళ మాంగళ్యే స్వే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే శ్రీమాత్రే నమః ఆస్తిక భక్త మహాశైలందరికీ కూడా ముందుగా జగన్మంగళకారిణి యొక్క దివ్య మంగళ ఆశీస్సులు కలగాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా నెలవారీ రాశి ఫలితాల్లో భాగంగా జూన్ నెలలో కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూన్ నెల మధ్యలో అనుకూల ఫలితాలు కలిగినా కానీ మొత్తం మీద ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశంగా సూచిస్తుంది. సమస్యలతో గడిచిపోతుంది ఈ జూన్ నెలంతా కూడా. ఆర్థిక పరంగా కొంత మెరుగుదల కనిపించినా కానీ ఖర్చులు కూడా అదే స్థాయికి చేరి నిరాశను చేకూరుస్తాయి. కుటుంబంలో తరచూ కూడా విభేదాలు ఏర్పడతాయి, మనోవేదన ఏర్పడుతుంది, తోటి వారితో తగాదాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది. శుభకార్యాల రీత్యా ఖర్చు పెరుగుతాయి, శుభకార్యాలకు ఖర్చు పెట్టేటువంటి సమయమని కూడా చెప్పవచ్చు. శారీరక రుగ్మతలతో బాధపడుతూ తరచూ కూడా వైద్య చికిత్సలు చేయించుకుంటూ ఉండేటువంటి సమయమని కూడా చెప్పవచ్చు. వీరు అనారోగ్యంపైనే ప్రధానంగా ఇబ్బందులు కలుగుతాయి, ఆరోగ్యం పరంగా శ్రద్ధ వహించాలి. ఇక ఏ కార్యక్రమం అయినా కానీ నెమ్మదిగా కొనసాగుతుంది. పుణ్యక్షేత్రాలు, కొన్ని మఠాలు సందర్శించేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా స్థిరాస్తుల విక్రయాల కోసం ప్రయత్నిస్తారు, కానీ ఆ ప్రయత్నించినటువంటి ప్రయత్నాలు నిరాశనే చేకూరుస్తాయి. మాతృమూలక సమస్యలు చికాకును పరుస్తాయి. విద్యార్థులకు సామాన్యమైనటువంటి ఫలితాలే ఉంటాయి. వ్యాపార వాణిజ్య రంగాల వారికి లాభ నష్టాలు సమానంగా దక్కుతాయి. ఉద్యోగాల్లో తరచూ కూడా మార్పులు బదిలీలు సంభవిస్తాయి. ఉద్యోగం పరంగా చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మీ యొక్క పై స్థాయి ఉద్యోగస్తుల నుంచి పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. పై స్థాయి ఉద్యోగస్తుల నుంచి ఇబ్బందులు కూడా కలుగుతాయి, కొంచెం జాగ్రత్త వహించడం అవసరం. అదేవిధంగా పారిశ్రామిక వర్గాలు, శాస్త్ర సాంకేతిక రంగాల వారి కృషి నిష్ఫలంగా మారేటువంటి, అంటే ఎటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వనటువంటిది అని చెప్పి కూడా సూచిస్తుంది. వ్యవసాయదారులకు మొదట పంట కంటే రెండవ పంట కొంత అనుకూలమని చెప్పి కూడా చెప్పవచ్చు. ఎవరైతే ఈ యొక్క కుంభరాశికి సంబంధించి చిత్ర పరిశ్రమ రంగాల్లో, వైద్య రంగాల్లో వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహం లభిస్తుంది. కానీ ప్రోత్సాహం లభించినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, జాగ్రత్త అవసరం. చిత్ర వైద్య రంగాల వారికి మొట్టమొదటిగా ఈ యొక్క జూన్ నెల ప్రారంభంలో విశేషమైనటువంటి ఫలితాలు చవిచూస్తున్న జూన్ నెల మధ్య నుండి జూన్ నెల అంత్యం వరకు, అంటే మధ్య నుండి చివరి వరకు కూడా కొంచెం అశుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది అని సూచిస్తుంది. మొత్తం మీద కుంభరాశి వారికి జూన్ నెల అంత యోగదాయకమైనటువంటి, లాభదాయకమైనటువంటి సమయమేమీ కూడా కాదు, కొంచెం జాగ్రత్తలు అవసరం. జూన్ నెలలో వీరికి వచ్చేటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి చక్కగా రాహువుకి కేతువుకి జపాలు చేయించడం వలన, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం వలన, రాహుపరంగమైనటువంటి దోష నివారణకి సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేయించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోస్ కోసం, నెలవారీ రాశి ఫలితాల కోసం, అద్భుతమైనటువంటి దేవాలయ దర్శనాల కోసం మన శ్రీశక్తి మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.